పార్వతీదేవి పైన కోపంతో శివుడు కైలాసాన్ని వదిలి ఈ ప్రాంతానికి రాగా తప్పు తెలుసుకుని పార్వతీదేవి శివుడిని వెతుక్కుంటూ వచ్చి స్వామిని ప్రార్థించగా శివపార్వతులు ఆనందంగా గడిపి ఇక్కడే వెలసారని పురాణం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా చెప్పబడే ఈ శివలింగాన్ని దర్శిస్తే పుత్రశోకం ఉండదని చెబుతారు. మరి ఈ జ్యోతిర్లింగం ఎక్కడ ఉంది, ఈ ఆలయ విశేషాలేంటి, ఆలయ స్థల పురాణం ఏంటనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఎల్లోరా గ్రామం ఉంది. ఈ గ్రామానికి గుహలు ఉన్న వైపుగా కాక రెండు వైపున శ్రీ గృష్ణేశ్వర ఆలయం ఉంది. ఈ గృష్ణేశ్వర ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా వెలుగొందుతుంది. ఈ ఆలయం అందముగా ఆకర్షణీయంగా చాలా విశాలమైన ప్రాంగణంలో ఉంది. దీని నిర్మాణ శైలి కూడా మిగతా ఆలయాల కన్నా భిన్నంగా ఉంటుంది. ఇక స్థల పురాణం విషయానికి వస్తే, ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు కైలాసంలో పాచికనాట ఆడుకుంటూ ఉన్నారు. ఆ పాటలో పార్వతీదేవి గెలిచింది. అప్పుడు ఆ దేవి శివుడిని ఎగతాళి చేయగా నొచ్చుకున్న శివుడు కైలాసాన్ని వదిలిపెట్టి పర్వతాలపైన ఉన్న చల్లని ఈ అడవి ప్రదేశానికి వచ్చాడు. తన తప్పు తెలుసుకున్న పార్వతి పశ్చాత్తాపడి తాను కూడా ఇక్కడికే వచ్చి భర్తతో పాటు అక్కడే ఉండిపోయింది. అలా శివపార్వతులు సన్నిహితంగా ఈ వనంలో విహరిస్తుండేవారు. అందుకే స్వామివారిని ఇక్కడ కృష్ణేశ్వర అని పిలుస్తారు. కృష్ణ అంటే కౌకింత అని అర్థం. అంతేకాకుండా శివపార్వతులు ఆనందంగా గడిపిన ఈ ప్రదేశాన్ని కామ్యకావనం అని కూడా పిలుస్తారు. ఇక ఈ ఆలయ విషయానికి వస్తే, ఇండోర్ను పాలించిన హోల్కర్ వంశంలోని రాణి అహల్యాబాయి గొప్ప శివభక్తురాలు. ఆమె జీర్ణమైన చాలా శివాలయాలను పునరుద్ధరించింది. ప్రస్తుతం ఉన్న ఈ ఆలయం కూడా ఆమె చేత పునర్నిర్మించబడింది. ఈ ఆలయ శిఖర భాగము బయట గోడలు చదరంగం కాకుండా ఒక విధమైన కోణాలుగా ఉంది. ఒక రకమైన విచిత్ర ఆకర్షణ కలుగుతుంది. ఆలయ ముందు భాగంలో విశాలమైన సభామండపం ఉంది. ఈ మండపంలో మొత్తం 24 స్తంభాలు చక్కని శిల్ప సంపదతో నిండి ఉన్నాయి. గర్భాలయం చాలా విశాలంగా సుమారు 15 అడుగుల పొడవు వెడల్పుతో చదరంగంగా ఉంది. మధ్యగా నేలమట్టానికి ఉన్న పానపట్టము, దాని మధ్యగా ఉన్న చిన్న శివలింగం విగ్రహము ఒక వింతైన ఆకర్షణతో ఉన్నాయి. ఇంకా ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, ఇక్కడ శివలింగం శ్రీ మహావిష్ణువు ప్రతిష్ఠించాడట. ఈ శివలింగాన్ని దర్శించడానికి పుత్రశుఖం కలగదని ప్రతీతి. ఇలా ఎన్నో విశేషాలు ఉన్న ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించడానికి శివభక్తులు ఎప్పుడూ అధిక సంఖ్యలో వస్తుంటారు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.